హలో హాయ్ ఫ్రెండ్స్. గుంటూరు జిల్లాలో సగభాగం వాణిజ్య పంటలైనటువంటి మిర్చి సగభాగాన్ని పూర్తి చేస్తుండటంలో అతిశయోక్తి లేదు. దాదాపు గుంటూరు జిల్లాలో సగభాగం రైతాంగం మొత్తం మిర్చి పండించడంలో నిమగ్నమై ఉన్నారు. వారి సంపాదన కానీ వారి ఆదాయం కానీ ఎక్కువ మిర్చితోనే ముడిపడి ఉంది. ఈ మిర్చిలోనే రైతాంగం ముందుకు వెళ్ళటానికైనా కిందకి జారటానికైనా రెండింటికైనా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న మార్కెట్ వ్యవస్థలో కానీ మార్కెట్ మార్పుల్లో కానీ మిర్చి రైతుకు అనుకూలంగా ఉందనుకున్న తరుణంలో ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ట్రిప్స్ అనేది అటాక్ అయ్యి రైతాంగం నక్కేట ముంచేస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఈ ట్రిప్స్ విపరీతంగా దాడి చేసి ఎన్ని రకాలైనటువంటి మందులు పిచికారీ చేసినా కూడా ఫలితం శూన్యంగా ఉంది. దీనివలన పంట యొక్క చివరి దశలో ఉన్నటువంటి పూత పిండ పూర్తిగా పిందెల బలహీనంగా తయారైపోయి అలానే పండిపోయి రైతుకు దాదాపు దిగుబడిలో చాలా అంటే చాలా శాతం దిగుబడి తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిలో కొంచెం మార్కెట్ కూడా అటువంటి కాయలకు మార్కెట్లో కూడా తక్కువ రేటు పలటంలో తగ్గిపోయి రైతుకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగుంది ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించింది, మిరప మార్కెట్ బాగా ఉందనుకున్న తరుణంలో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్న టైంలో ఏదైనా తీసు రూపాంతరం చెంది బాగా విపరీతమైనటువంటి నష్టాన్ని చవిచూస్తుండటంలో అనుమానం లేదు. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్ ఆఫ్ ఫార్మర్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది మిరపచాలలో విపరీతమైన ట్రిప్స్ అటాక్ అయ్యి ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరగటైతేనేమి లేదా ట్రిప్స్ రూపాంతరం చెంది ఎక్కువగా విజృంభించి మిరప మొక్కలు మొన్న మొన్నటి వరకు పచ్చగా కళకళలాడుతూ తేజవంతంగా ఉన్నటువంటి మొక్కలు కూడా విపరీతమైన ఈ ట్రిప్స్ దాటికి తట్టుకోలేక పైన మొత్తం ముడత వచ్చేసి కాయలు కూడా కాయల సైతం కూడా గార వచ్చేసి కాయలు పిండి పూత రాలిపోయి చిన్న చిన్న పిందెల్లోనే కాయలు పండిపోయి రైతులకు దిగుబడి శాంతం తగ్గిపోయే పరిస్థితి ఉంది, సగానికి సగం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి ఈ విధంగా ట్రిప్స్ పైన మొత్తం ముడుచుకుపోయి ఎంత మందులు కొట్టినా కూడా ఏ మందులు కొట్టినా కూడా ఇది కంట్రోల్ రావని పరిస్థితి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కూడా ఉష్ణోగ్రత విపరీతమైన వేడి పెరిగిపోయి మొక్కల్లో కూడా తట్టుకునే సామర్థ్యం తగ్గిపోయింది. దీనికి కంపెనీ వాళ్ళు ఒక అర లీటరు రీజెంటు మరియు అర కేజీ ఆర్తియను సిఫార్సు చేసిన లేదా పెగాసిస్ లేదా ప్యాండాల్ అటువంటి మందులను అర లీటర్ కాడికి స్ప్రే చేసినా కూడా ఫలితం కనపడలేదు. రైతు ఉపశమనం కోసం మాత్రమే స్ప్రే చేస్తున్నట్లుంది. అయితే మొక్కల మీద వాటి ప్రభావం మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. దీంతో రైతాంగం మొత్తం దిగాలు చెంది ఇటువంటి పరిస్థితి రాకూడదని అనుకుంటున్నారు. చూడండి రాబోయే కాలాల్లో ఈ ట్రిప్స్ కనుక విజృంభణ ఎక్కువగా ఉంటే మిరప తోటలు పండియటం చాలా కష్టతరం అవుతుంది. ఏముండేది